సభాధ్యక్షుడు జిల్లా అధ్యక్షుడు పడాకల శ్రీనివాస్ గారు ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన పార్టీ అధ్యక్షుడు మన పార్టీ రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మా యువ నాయకుడు బండి సంజయ్ గారు అదే విధంగా ఆచారి గారు మరి మాజీ పార్లమెంట్ సభ్యులు జితేందర్ రెడ్డి గారు శాంతి కుమార్ గారు నాగూరావు నామోజీ గారు రతన్ పాండ్ రెడ్డి గారు కొండయ్య గారు జలందర్ రెడ్డి గారు మరి శ్రీవర్ధన్ రెడ్డి గారు వెగ్గ నరసింహులు గారు పవన్ కుమార్ గారు వేదిక మీదటువంటి పెద్దలందరికీ హనీఫ్ అలీ గారు మరి వేదిక మీదటువంటి ఇతర పెద్దలందరికీ ముందు ఉన్నటువంటి అక్క చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు మరి యువకులకు మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నాగూరావు నామోజీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా ఇంత పెద్ద బీజేపీ పార్టీ కార్యక్రమం అయినటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున కార్యకర్త ఇంత ఉత్సాహంతో ఎప్పుడు కూడా ముందుకు రాలేదు. మరి ఈరోజు ఒక ఉప్పనలాగా నారాయణపేటలో అడుగు పెట్టినప్పటి నుంచి, నారాయణపేట జిల్లాలో అడుగు పెట్టినప్పటి నుంచి, పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు సరే సరే అన్ని కాన్స్టిట్యున్సీలో నారాయణపేట నియోజకవర్గంలో కాలు పెట్టినప్పటి నుంచి పెద్ద ఎత్తున యువత, పెద్ద ఎత్తున యువత ఒక సైనికుల్లాగా, భాజపా సైనికుల్లాగా అంటే భారతీయ జనతా పార్టీ సైనికుల్లాగా, నరేంద్ర మోడీ సైనికుల మేము సిద్ధం టీఆర్ఎస్ పార్టీని ఓడించేటటువంటి ఒక పెద్ద ఎత్తున సైనికులాగా బయలుదేరి పెద్ద ఎత్తున స్వాగతం చెప్పిండ్రు. అక్కడి నుంచి ఇక్కడ దాకా నారాయణపేట చేరుకునే దాకా నారాయణపేటలోనే దాదాపు 2 గంటల దాకా పైన మొత్తం మన ర్యాలీ సాగితే ఎక్కడ ఒక్కరు కూడా ఇంత ఒక్కరు పక్కకు పోకుండా, ఒక్కరు కూడా పక్కకు పోకుండా, ఇంత ఉత్సాహాన్ని కూడా పక్కకు వదలకుండా మరి చివరి ఈ నిమిషం వరకు ఈ మీటింగ్ హాల్కు చేరుకొని ఇప్పటిదాకా కదలకుండా మీరు కూర్చున్నారంటే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఉండదు కాదు ఉండదు. కేసీఆర్ ఒక మహిళ మరాఠీ, అబద్ధాల కోరు, జూటా కోరు, ఆయనకు ఎన్ని పేర్లు పెట్టినా ఎన్ని బిరుదులు ఇచ్చినా తక్కువనే అబద్ధాల నాయకునిగా తెలంగాణ ముఖ్యమంత్రి అన్నిట్లో నంబర్1 అంటాడు. నంబర్ వన్ ఏమిట్లా అబద్ధాలు చెప్పేదాంట, అబద్ధాలు చెప్పేదాంట పక్క తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, దేశంలోనే నంబర్1 అబద్ధాలు మాట్లాడేటటువంటి ముఖ్యమంత్రులే నంబర్1 ముఖ్యమంత్రి. మరి రైతులకు ఈరోజు రైతు అవగాహన సదస్సు ఇక్కడ పెట్టుకున్నాం, రైతులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడా ముఖ్యమంత్రి? రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పిడు, పోయినసారి అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ అందిస్తాడు, అధికారంలోకి వచ్చినాక 4 ఏళ్లకు సంవత్సరానికింత రుణమాఫీ చేసి 4 ఏళ్లకు రుణమాఫీ చేసాడు. మళ్ళా పోయిన 2వసారి ఎన్నికల్లో ఏమన్నాడు, 5 ఏళ్ళు సమయం నాకు సరిపోలేదు, మళ్ళీ 5 ఏళ్ళు అండి, నేను మీకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటా, రైతు రుణమాఫీ ఎంబడే 1 లక్ష రూపాయలు అమలు చేస్తానటువంటి మాట చెప్పిండు. మాట చెప్పిన మాట వాస్తవమా కదా? మరి ఎవరికైనా రైతు రుణమాఫీ ఇప్పటిదాకా వచ్చిందా? 2 ఏళ్ళు అయిపోయింది ఆయన అధికారంలోకి వచ్చి, మళ్ళీ రెండవసారి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు దాటిపోయింది, మరి ఇప్పటిదాకా రైతు రుణమాఫీ ఆ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదు? మరి ముఖ్యమంత్రి జూటా కోరా కాదా? రైతులను మోసం చేస్తున్నాడా చేయడం లేదా? సన్న ఓట్లు వేసుకోమన్నాడా? సన్న ఓట్లు వేసుకోండి, వేసుకోకుంటే రైతు బంధు ఇయ్యను అన్నాడు అన్నాడా? సన్న ఓట్లు వేసుకోకుంటే నేను రైతు బంధు ఇయ్యను, సన్న ఓట్లు వేసుకోలే రైతులు అందరు అన్నారు. పత్తి వేసుకోవాలి, సన్న ఓట్లు వేసుకోవాలన్నారు. పత్తి వేసిండ్రు, సన్న ఓట్లు వేసిండ్రు భయపడి రైతు బంధు రాదేమని. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? సన్న ఓట్లు కొంటున్నాడా? ఎన్ని రోజులు మార్కెట్లో రైతులు కాపలా పడి కూర్చుంటున్నారు రైతులు మార్కెట్లలో? ఈరోజు సన్న ఓట్లకి మార్కెట్లో మద్దతు ధర దొరకలేదు,
మరి ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున సన్నబొట్లు వేసుకోమంటే అందరూ సన్నబొట్లు వేసేమే కాకుండా ఆ సన్నబొట్లకు తెగుళ్ళు వచ్చి పంట తక్కువ వచ్చి వచ్చిన పంటకు రేటు రాకున్నటువంటి పరిస్థితుల్లో రైతులందరూ కూడా ఉద్యమిస్తే ఆ రైతుల పక్షాన ఒక్క రోజైనా అయ్యా రైతులు మీరు ఎవ్వరు బాధపడకండి రైతన్నలారా నేను మీకు అండగా ఉండాలి ఆ పాపిష్టి నోటి నుంచి ఒక్క మాటన వచ్చిందా ఆ పాపి నోటి నుంచి ఒక్క మాటన వచ్చిందా వచ్చింది ఎప్పుడు వచ్చింది దుబ్బాక ఓట్లప్పుడు దుబ్బాక అందరికి రాలే దుబ్బాక ఓట్లు వచ్చాయి దుబ్బాక ఓట్లు వచ్చినప్పుడు రైతులు పెద్ద ఎత్తున ఎక్కడక రైతులు రోడ్ల మీద కూర్చొని ధర్నాలు చేస్తుంటే దుబ్బాకకు వచ్చే దమ్ము లేక జనగామలపై మీటింగ్ పెట్టిండు దుబ్బాకకు వచ్చి రైతులు చెప్పేటప్పుడు దమ్ము లేక నమ్మరు ఆ విశ్వాసాన్ని కోల్పోయింది ఎందుకంటే గజ్వేలు దుబ్బాక ఆనుకొని ఉన్నాయి రెండు ఆనుకొని పక్క పక్క ఉన్నటువంటి నియోజకవర్గం దుబ్బాక అంటే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ వాళ్ళ నియోజకవర్గాలకు కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ముగ్గురు నియోజకవర్గాలకు ఆనుకొని ఉంది దుబ్బాక మరి అక్కడ మీటింగ్ పెట్టినటువంటి దమ్ము లేక ధైర్యం లేక జనగామలపై మీటింగ్ పెట్టిండు జనగామలపై మీటింగ్ పెట్టి అది ఏం చెప్తారు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు మిమ్మల్ని బీజేపీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు రైతులారా మిమ్మల్ని నేను ఏమి ఖచ్చితంగా మీరు పండించిన పంట ఎట్లా ఉంటుందో కొనుక్కుంటా మొత్తం పంట కొనుక్కుంటా నూరు నూట యాభై ఎక్కువ ఇచ్చి పద్ధతుల కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కుంటాను మరి ఈరోజు ఓట్లు అయిపోయినాయి వాళ్ళు చెంప చెల్లి మనిపించిన దుబ్బాక పెదరు టిఆర్ఎస్ పార్టీకి చెంప చెల్లు మనిపించి దుబ్బాకలో బీజేపీని గెలిపిస్తే ఇప్పటిదాకా సోయి రాకుండా పామేజ్ లో పండుకున్నాడు కేసీఆర్